రాజన్నా సిరిసిల్ల జిల్లా విలాసాగర్ గ్రామానికి చెందిన మానాల పూర్ణిమకు 2016 సంవత్సరంలో కరీంనగర్ జిల్లా ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన మానాల వినోద్ బాబుతో వివాహం జరిగింది. వివాహం జరిగిన 3 నెలలకు అతనికి ఏఈగా ఉద్యోగం లభించడంతో అప్పటి నుండి తనను పట్టించుకోవడం లేదని తెలిపింది. సాఫీగా సాగిన జీవితంలో 2017 సంవత్సరంలో కుమారుడు జన్మించాడు. అనంతరం ఆయనకు డీఈగా పదోన్నతి వచ్చినట్లు పేర్కొంది. అప్పటి నుండి తనని పట్టించుకోకుండా 6 సంవత్సరాల అనంతరం జగిత్యాల జిల్లా శ్రీరామలపల్లి గ్రామానికి చెందిన బండపల్లి శిరీషను నిర్మల్లోని మారుతి ఇన్ ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే కాకుండా మరో యువతితో సైతం సహజీవనం చేస్తున్నాడని పేర్కొంది. ఎక్కడ న్యాయం జరగకపోవడంతో ఆయన పనిచేస్తున్న నిర్మల్ జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ ఇన్ఫ్రాడీ ఈ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో బైఠాయించి నిరసన తెలిపింది. ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే పోరాటం కొనసాగిస్తానని కూర్చుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డిఈ వినోద్ బాబును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.